హాయ్ అండి, నేను మీ శృతి. వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ కాన్. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో ఉండే రష్యన్ సలాడ్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. సో చాలా సింపుల్గా 5 నిమిషాల్లో మనం రష్యన్ సలాడ్ అని తయారు చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా బటానీ, బీన్స్, ఆలు, అలాగే పైనాపిల్, అలాగే క్యారెట్స్ అన్నిటి కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా వచ్చేసి మైనస్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి అమూల్ ఫ్రెష్ క్రీము. సో ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 చెంబుల్ దాకా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఇలా రోయిలింగ్ బాయిలింగ్ అవుతూ ఉన్న టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా మనం బాయిల్ చేసేసుకోవాలి. వీటన్నింటిని డైరెక్ట్గా కూడా ఒక చల్లటి వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఆలుగడ్డలు అనేవి మనకు కలర్ మారకుండా ఉంటుంది. సేమ్ అదే బౌల్లోకి మళ్ళీ మనం క్యారెట్ని కూడా యాడ్ చేసి ఒక 5 నుంచి 8 నిమిషాల దాకా మనం బాయిల్ చేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత వీటిని కూడా ఒక చల్లగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం వేరే సపరేట్ బౌల్లోకి మళ్ళీ తీసేసుకుందాము. సో ఇందులోనే ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది చల్లటి వాటర్లో. తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వాటర్ని పంపేసుకుంటూ. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనం ఆలుగడ్డల్ని అలాగే క్యారెట్స్ అన్ని ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాము. సో ఇలా ఇంత చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుందన్నమాట. సేమ్ మళ్ళీ ఇంకొక బౌల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని సేమ్ 5 నుంచి 5-6 నిమిషాల దాకా ఉంచితే సరిపోతుంది. ఇవి కూడా కొంచెం హాఫ్ బాయిల్ అంటారు కదా, సో హాఫ్ బాయిల్ అయ్యేలాగా ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. సో వీటన్నిటిని కూడా మళ్ళీ చల్లగా ఉన్న వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్క పీస్ అతుక్కోకుండా ఉంటుందన్నమాట. అంటే ఆలుగడ్డ, క్యారెట్ అలా అతుక్కోకుండా ఉంటాయన్నమాట. సో తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ తీసుకున్న పచ్చి బఠానీ ఉంటుంది కదా, సో ఈ పచ్చి బఠానీ కూడా యాడ్ చేసేసి ఒక 2-3 నిమిషాల పాటు మనం బాయిల్ చేసేసుకోవాలి. ఇవి కూడా చల్లటి వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా అన్నింటినీ మనం బాయిల్ చేసేసి ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న క్యారెట్ని, ఆలుగడ్డల్ని, బీన్స్ని, అలాగే బఠానీస్ని వీటన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మెయిన్గా టేస్టీగా ఉండే ఫ్లేవర్ ఏంటి అంటే పైనాపిల్ ఫ్లేవర్ అన్నమాట. సో ఇలా పైనాపిల్ ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని, ఇది వచ్చేసి క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్, అమూల్ క్రీమ్ నేను యూజ్ చేస్తున్నాను. ఒక 2 నుంచి 3 కప్పుల దాకా క్రీమ్ అనేది పడుతుంది. అలాగే ఇది వచ్చేసి మైనస్. సో మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా మైనస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇందులోకి వచ్చేసి మనకు టేస్ట్కి తగ్గట్టుగా మైనస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 కప్పుల దాకా మైనస్ అనేది యాడ్ చేసేసాను. ఇది వచ్చేసి పెప్పర్ అండి. సో ఈ పెప్పర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం టేస్ట్గా ఉండాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదన్నమాట. సో ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత నాకు ఈ బౌల్ అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, అంటే సరిపోలేదు. సో వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అన్నమాట. సో వీటన్నింటినీ కూడా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటాం. ఎంతో టేస్టీగా ఉండే రష్యన్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూస్తేనే తినాలనిపించే విధంగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బై బాయ్.